టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఎన్నికల కథన రంగంలోకి దిగనున్నారు. నేటి నుంచి పూర్తిస్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జనంలోకి వెళ్లనున్నారు. తొలి సభను ఖమ్మం, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. స్థానిక ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2:45 సభ జరగనుంది. అనంతరం ఆయన పాలకుర్తిలో సభలో పాల్గొంటారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో కేసీఆర్ యాగం నిర్వహిస్తున్నారు. కాసేపట్లో పూర్ణాహుతితో యాగం పరిసమాప్తం అవుతుంది. యాగం తర్వాత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇరవై నాలుగవ తేదీ మినహా 25 వరకు కేసీఆర్ ప్రచార సభల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. ప్రతిరోజు 5-6 సభల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఈ సభల్లో కేసీఆర్ ప్రసంగాలపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. గడిచిన సభల్లో ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో కేసీఆర్ ఇవాల్టి నుంచి ప్రారంభించే ప్రచార సభల్లో చంద్రబాబుపై విమర్శలు కొనసాగిస్తారా, అలాగే భవిష్యత్తు ప్రణాళికను ఎలా ఆవిష్కరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. కూటమిపై కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవాల్టి నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పూర్తి వివరాలు ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్ చెప్పండి, ఇవాల్టి నుంచి కేసీఆర్ ప్రచారంలో పాల్గొనబోతున్నారు, ఆయన ప్రచార వ్యూహం ఎలా ఉండబోతోంది? నిన్నటి నుంచి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం కల్లా ఈ యాగం పూర్తవుతుంది. ముఖ్యంగా ఈ యుద్ధంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాజ్యాధికారం మరోసారి రావాలి అని విశాఖ శారదా పీఠాధిపతి సరస్వతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో దాదాపు 70 మంది ఋత్వికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్లతో యాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగము మరికాసేపట్లో పరిసమాప్తి కాబోతున్నది. దీని తర్వాత మధ్యాహ్నం లంచ్ అనంతరం నేరుగా పాలేరుకు చేరుకుంటారు. కేసీఆర్ ఇవాళ నుంచి విస్తృత స్థాయిలో ప్రజా ఆశీర్వాద సభలకు హాజరు కానున్నారు. ఇవాళ 2 ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనన్నారు. రేపు 3 నుంచి 4 సభలు వరుసగా పాల్గొనే పరిస్థితి ఉన్నది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇప్పటి వరకు ప్రజా ఆశీర్వాద సభలు సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు జరిగిన దగ్గర నుంచి 5 ప్రజా ఆశీర్వాద సభలు జరిగినాయి. ఇవాళ్టి నుంచి జరిగేటువంటి ప్రజా ఆశీర్వాద సభలు పూర్తి స్థాయిలో ఉంటాయి. డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా ఈ కేసీఆర్ పర్యటనలు, విస్తృత పర్యటనలు ఉంటాయి. అంటే రోజుకు 4 నుంచి 5 సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. మహాకూటమి అభ్యర్థులే, మహాకూటమి టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే గత ఆశీర్వాద సభలో చంద్రబాబును, అదేవిధంగా మహాకూటమిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినటువంటి కేసీఆర్ మరోసారి ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోయేటువంటి సభల్లో ఖచ్చితంగా అదే ధోరణి వ్యవహరిస్తారని వివక్ష పరిస్థితి మాత్రం ఉన్నది. ఇక అభ్యర్థులు, అధినేత తమ నియోజకవర్గాలకు ప్రచారకు రానుండటంతో పూర్తి స్థాయిలో బూస్టింగ్ ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఇటు పక్క మహాకూటమి అభ్యర్థులు కూడా ఫైనల్ కావటం, అందరూ నామినేషన్లు కూడా దాఖలు, ఇవాళ సాయంత్రం 3 గంటలతో నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తి స్థాయిలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచార హోరు కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ స్పీచ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఆసక్తికరంగా ఉన్న మహాకూటమి ఏర్పాటు అనేది తెలంగాణకు తీవ్రమైనటువంటి నష్టం కలగబోతుంది, టీడీపీతో పొత్తు అనేది తెలంగాణ అభివృద్ధి అడ్డుకోబోతుంది అనే నినాదాన్ని కేసీఆర్ ప్రజల్లోకి తీసుకునే విధంగా ఈ ప్రజా ఆశీర్వాద సభలు ఉండబోతున్నాయని టీఆర్ఎస్ కేడర్ చెప్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ నుంచి డిసెంబర్ 5 వరకు ప్రతి రోజు క్రియాశీలకంగానే టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో ఈ కేసీఆర్ పర్యటించేలా ప్రణాళికలు వేసినప్పటికీ సమయాభావం వల్ల ఈ 15 రోజుల పాటు పూర్తి స్థాయిలో షెడ్యూల్ దాని గురించి 5 సభలు ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహాకూటమి ఎదురయ్యేటువంటి ఇబ్బందులే ప్రధాన ఎజెండాగా, అదేవిధంగా రేపో మాపో ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో, పూర్తి స్థాయి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా ఇక టీఆర్ఎస్ అధినేత పూర్తి స్థాయిలో ప్రజా ఆశీర్వాద సభలపై దృష్టి సారించారు. ఆ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి హరిత. అంటే 24 మినహా మిగతా రోజుల్లో ప్రచారం ఉంటుందన్నారు, 24 ఏమిటి విశేషం?
కేసీఆర్ వరుస సభలు జనరల్ గా అయితే మూడు వరుసగా రెండు మూడు రోజులు నిర్వహించి గ్యాప్ తీసుకునే అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడి అదేవిధంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగుస్తుంది కాబట్టి ఓవరాల్ గా కంటిన్యూ గా ఉన్నటువంటి ప్లానింగ్ ఇప్పటి వరకు రోడ్ మ్యాప్ ఏదైతే ఆ రోడ్ మ్యాప్ ప్రకారమే ఈ ప్రచారం సాగబోతున్నది. 24వ తారీఖు ఒక రోజు రెస్ట్ తీసుకొని మళ్ళా ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఉన్నదో ఆ షెడ్యూల్ ప్రకారం ప్రజా ఆశీర్వాద సభలు డిసెంబర్ 5 వరకు కూడా కొనసాగనున్నాయి. 15 రోజులు చాలా కీలకంగా భావించనున్నారు. ఓవరాల్ గా రేపటి నుంచి ఒక 24వ తేదీ తప్ప డిసెంబర్ 5 వరకు కూడా కంటిన్యూ అయ్యి ప్రజా ఆశీర్వాద సభలు ఉండబోతున్నాయి. రైట్ రవికుమార్, థ్యాంక్ యూ. సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ మధ్యాహ్నం ఖమ్మం బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ సభకు ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి లక్ష మంది హాజరవుతారని అంచనా. కేసీఆర్ ఏం మాట్లాడతారా అని తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఖమ్మం సభ ప్రాధాన్యత సంతరించుకుంది. మరింత సమాచారం ఖమ్మం సభాస్థలం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. రేపటిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం ఆయన ఎక్కడైతే ఏ సభలో అయితే పాల్గొంటాడో ఆ సభకు సంబంధించినటువంటి ఖమ్మం లోపలి పీజీ గ్రౌండ్స్ సభా స్థలిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడొచ్చు ఇప్పుడు అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే ఆయన వస్తారు, ఆయన ఇక్కడ పాల్గొంటారు. ఈ పాల్గొంటే అయితే ఈ సభకు సంబంధించినంతవరకు మాత్రం అసలు కేసీఆర్ తన రెండో విడత ప్రచారంలో ఏం మాట్లాడబోతున్నారు, ఎవరి గురించి మాట్లాడబోతున్నారు అనే దాని మీద చాలా ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సభకి చాలా ప్రధానత. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జి మధు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకున్నాం, సరే అంటే ఈ సభకు ఎంతమంది హాజరవుతారు, సభ ఎలా జరగబోతుంది, ఏమిటి అసలు కేసీఆర్ ఏం మాట్లాడతారా అని చాలా ఉత్సుకతతో ఉన్నారు ఆయన. అసలు ఈసారి రెండో విడత ప్రచారం మన దగ్గర నుంచి మొదలవుతుంది, ఈ నేపథ్యంలో ఈ సభ ఎలా ఉండబోతుందో, ఎంతమంది హాజరవుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రజా ఆశీర్వాద సభకి ఈరోజు 100,000 మంది పైగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల నుంచి మా పార్టీ కార్యకర్తలు వస్తారనేది మా అంచనా. ఎందుకంటే గ్రామాల్లో మేము తిరుగుతున్నప్పుడు పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారిని డైరెక్ట్గా చూసి ఆయన ఏం చెబుతారు అనేటువంటి వినాలనే ఒక ఆతృతతో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. దానికి అనుగుణంగా మేము గ్రామాల్లో బూతుల వారీగా ఏర్పాట్లు చేశాం. 2 గంటల కల్లా అందరూ సభాస్థలికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని వినాలనే ఆతృతతో అందరూ ఉన్నారు. ఈరోజు ఈ జిల్లాకి, ప్రత్యేకించి ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధికి ప్రతిబింబంగా సూచికగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేస్తారు. ప్రధానంగా ఈ గత 3.5-4 సంవత్సరాల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకటి కరువుతోని అల్లాడిపోయినటువంటి పాలేరు నియోజకవర్గాన్ని నీళ్లు రికార్డు టైంలో ఇచ్చి ఈరోజు సస్యశ్యామలం చేయటం కానివ్వండి, పాలేరు పాత కాలువ ఆధునీకరణ చేయటం వల్ల కానీ, రైతుల్లో వస్తున్న స్పందన కానీ, అలాగే ఖమ్మంలో ప్రత్యేకించి ఖమ్మం నగర అభివృద్ధిని అనేటువంటిది రాష్ట్రంలో ఏ పట్టణానికి తీసిపోని విధంగా ఒక మంచి టౌన్గా సుందరీకరణ చేయడం జరిగింది. అలాగే ట్యాంకు బండిని, మురికి కూపంగా ఉన్న ట్యాంకు బండిని ఈరోజు ఖమ్మం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందుబాటులో, ప్రత్యేకించి టౌన్లో ఉన్న ప్రజలకు అందుబాటులో తేవటం, దాంట్లో ఓపెన్ జిమ్ పెట్టడం, అలాగే ఒక ట్రాక్ వేయటం, దీంతో ఖమ్మం ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే గోళ్ళపాడు ఛానల్ అనేది గత పాలకులు ప్రతి ఎన్నికల్లో మేము వస్తే గోళ్ళపాడు ఛానల్ని క్లీన్ చేస్తాం, బాగా చేస్తాం అన్నారు, కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు అజయ్ గారు, మన పువ్వాడ అజయ్ గారి యొక్క ఆధ్వర్యంలో గోళ్ళపాడు ఛానల్ యొక్క ఆధునీకరణ అనేది జరుగుతూ ఉంది. అందుకోసం ప్రజలు స్వచ్ఛందంగా జరిగినటువంటి డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి మీటింగ్ని జయప్రదం చేయడం కోసం అందరూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే ఈ సభకి సుమారుగా 100,000 మంది, అంటే ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి 100,000 మంది హాజరయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు అంటే ఖమ్మం పట్టణంలో కావచ్చు, ఈ రెండు నియోజకవర్గాల్లో అటు సాగునీరు అందించడం, ఇక్కడ ఖమ్మం పట్టణాన్ని సుందరీకరించడం అనే ఈ రెండు అంశాలు ఇక్కడ దీనికి అభివృద్ధి ప్రాతిపదికగా ఓట్లు వస్తాయని వాళ్లే కేసీఆర్ని గెలిపించుకుంటారని వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఖమ్మం సభ తర్వాత పాలకుర్తిలో కూడా 4 గంటలకి సభ ఉంది. ఈ రెండు సభల తర్వాత అంటే ప్రస్తుతం ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల సభ ఇక్కడ నిర్వహిస్తున్నప్పటికీ ఆ తర్వాత మిగిలిన అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మిగతా 3 నియోజకవర్గాలకు సంబంధించిన సభ కూడా ఇంకొకటి 3వ విడత ప్రచారంలో ఉంటుందని నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో ప్రసెంట్ టీవీ 5 ఖమ్మం. అటు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
పాలకుర్తి మండల కేంద్రంలో జరిగే సభకు 60,000 మంది హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పలు మండలాల నుంచి సభకు బయలుదేరారు పార్టీ కార్యకర్తలు.